ఆత్మాధికరణం నాత్మశ్రుతే నిత్యవాచ్ఛ తాభ్య నాత్మశ్రుతే నిత్యవాచ్ఛ తాభ్య జీవాత్మ పుట్టదు అని ఉత్పత్తిని చెప్పే శృతులు లేకపోవడం చేత జీవాత్మ పుట్టదు ఎందువల్లంటే ఉత్పత్తిని చెప్పే శృతులు లేకపోవడం చేత నా ఆత్మశ్రుతే ఎందుకంటే అది ఆ శృతుల చేత నిత్యం కూడా అవడం వల్ల ఆ శృతులు ఏం చెప్తున్నాయి నిత్యత్వాచ నిత్యత్వం చెప్పడం చేత జీవాత్మ పుట్టడు అనేది సూత్రానికి అర్థం పూర్వపక్షి ప్రశ్న వేస్తున్నాడు ఈ ఇప్పుడున్న ఈ సూత్రం ఏదైతుందో ఈ సూత్రం అంతా పూర్వపక్షే వాడు ప్రెసలు స్వరూపంతో అంటే ఉపాధి యొక్క అపేక్ష లేకుండా చూసినప్పుడు జీవుడు పుడుతున్నాడా అనేది పూర్వపక్షి యొక్క ప్రశ్న అంటే స్వరూపంతో అంటే ఉపాధి యొక్క అపేక్ష లేకుండా చూస్తే జీవుడు పుడుతున్నాడా అనే దానికి ఇక్కడ అవుతుంది జీవుడు యొక్క ఉత్పత్తి విషయంలో సమస్యలు చెప్తున్నాడు పుట్టుక విషయంలో అస్తి అస్థి ఆత్మా జీవాక్య శరీరేంద్రియ పంజరాధ్యక్ష కర్మఫల సంబంధీ శరీరేంద్రియ పంజర అధ్యక్ష శరీర ఇంద్రియ పంజరానికి ఈ పంజరానికి అధ్యక్షుడు కర్మఫల సంబంధి అయినటువంటి జీవుడనే ఆత్మ ఉన్నది ఈ శరీరం అనే ఇంద్రియ పంజరానికి లోపట వాడు అధ్యక్షుడిగా ఉన్నాడు శరీర ఫలాలకి సంబంధించి ఉన్న జీవుడనే ఒక ఆత్మ ఉన్నది అని చెప్తున్నాడు చెప్పి నా కిం వ్యోమాదివతు ఉత్పద్యతే బ్రహ్మణ అహోస్వితు బ్రహ్మవత్తు ఏవా నా ఉత్పద్యతే ఇది శృతి విప్రతిపత్తే విశ్వ ప్రత్యేర్ విషయ శరీర ఇంద్రియ పంజరానికి అధ్యక్షుడు కర్మఫల సంబంధమైన జీవుడనే ఈ ఆత్మ ఉన్నది ఈ జీవాత్మ వ్యోమాదివతు ఆకాశాదుల వలె బ్రహ్మ నుండి పుడుతుందా ఆకాశాదులు ఎలాగైతే బ్రహ్మ నుంచి పుట్టాయో అలాగే వ్యోమాదివత్తు ఉత్పత్తితే బ్రహ్మణ ఆ రకంగానే ఆకాశదుల్లాగే బ్రహ్మ నుండి జీవుడు పుడుతున్నాడా అహో స్వీత్ లేదా బ్రహ్మ వత్తేవో నా ఉత్పత్తి బ్రహ్మలాగే జీవాత్మ కూడా ఉత్పత్తి లేదా ఉత్పత్తి లేదా శృతి విప్రతిపత్తే విషయ శృతులలో విరోధమైన వాక్యాలు ఉండడం చేత నాకు సంశయం కలిగింది సంశయం కలిగింది కాసు చిత్ శృతిషు అగ్ని విస్ఫులింగా నిదర్శనై జీవాత్మన పరస్మాత్ బ్రహ్మణ ఉత్పత్తి ఆమ్నాయతి ఎందుకంటే శృతుల్లో అగ్ని నుండి చిత్ శ్రుతిషు అగ్ని విస్ఫులింగా నిదర్శనై ఇక్కడ అగ్ని నుండి అగ్ని కణాలు బయలుదేరినట్లు కదా వేస్తే అగ్ని కణాలు బయటకు వస్తాయి కదా ఆ బయలుదేరినట్టు జీవాత్మ బ్రహ్మ నుండి పుట్టింది అని కొన్ని శృతుల్లో చెప్పింది కొన్ని స్థుతుల్లో చెప్పింది ఆగ్నే అని వస్తుంది కదా యథాగ్నే అని శర్వతో ఆత్మనో ఉచ్చారంతి అని బృహధాన్యకం మూడు ఒకటి ఇరవై ఆరులో చెప్పబడింది అగ్ని నుండి అగ్ని కణాలు బయలుదేరినట్లు జీవాత్మలు బ్రహ్మ నుండి పుట్టాయని శృతి చెప్పింది శృతిలో చెప్పింది మరి కాసు చిత్ అవికృతశ్చైవ పరస్య బ్రహ్మణ కార్యప్రవేశేన జీవభావో విజ్ఞాయతి నచ ఉత్పత్తి ఆమ్నాయత ఇది మరి వికారము చెందని పరబ్రహ్మము పరబ్రహ్మం వికారం చెంది కదా వికారం చెందని పరబ్రహ్మయే కార్యరూపంలో ప్రవేశించి ఆ కార్యరూపంలో ప్రవేశించిన చేత వికారం లేని పరబ్రహ్మమే ఆ కార్యరూపంలో ప్రవేశించిన చేత జీవుడుగా చెప్పబడుతున్నాడని కొన్ని శృతుల్లో చెప్పింది కొన్ని శృతులేమో అగ్ని నుంచి విష్పులింగాలు పుట్టినట్టు కణాలు పుట్టినట్టు అలా బ్రహ్మ నుండి జగ ఆ యొక్క జీవులు పుట్టాడని చెప్పింది కొన్ని శృతులేమో బ్రహ్మమే జి అందులో ప్రవేశించి కార్యరూపంలో జగత్ రూపంలో ప్రవేశించి జీవుడిగా ఆయన అయ్యాడు అని కొన్ని శృతులు చెప్తున్నాయి ఏ అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య అని ఉంది కదా ఉంది కదా చాందోగ్య ఆరు మూడు మూడు అందులో జీవరూపంలో లోపల బ్రహ్మమే ప్రవేశించిందని కొన్ని శృతులు చెప్తున్నాయి తత్ర ప్రాప్తం తావతు ఉత్పద్యతే జీవ ఇది అందువల్ల జీవుడు బ్రహ్మం నుండే పుడుతున్నాడు ఎలాగా తత్ర వాటిలో ఈ శృతుల్లో జీవుడు ఉత్పత్తి చెప్పబడలేదు ఇలా ఉండగా జీవుడు పుడతాడని ప్రాప్తిస్తుంది జీవుడు ఉత్పత్తి చెప్పలేదు పుడతాడని కానీ ఈ శృతులు చూస్తే జీవుడు పుడతాడని తెలుస్తుంది కణాలు పుట్టినట్టు కదా ఈ రకంగా అందువల్ల కొన్ని వాటిలో నజాయతే మ్రీతేవా అని ఇక్కడ అర్థం ఏంటంటే శృతుల్లో విపత్తిపత్తి ఉంది కదా సంశయాలు రెండు మాటలు అన్నాడు ఇక్కడ వా కొన్ని వాటిలో జీవుడు ఉత్పత్తి చెప్పలేదు తత్ర ప్రాప్తం తావత్ ఉత్పత్తి ఉత్పత్తితే జీవయితి ఇక్కడ నచ ఉత్పత్తి ఆమ్నాయితి ఉత్పత్తి అని కొన్ని దాంట్లో చెప్పలేదు ఇలా ఉంటే జీవుడు పుడతని కొన్ని దాంట్లో చెప్పింది ఎలాగా కొన్ని వాటిలో ఉన్న జాయతో వా కదాచిత్ అని చాందోగ్యంలో కూడా అలాగే భగవద్గీతలోని అలాగే కఠోపనిషత్తులోని ఇలా చెప్పింది సవాయ మహానజ ఆత్ బ్రహ్మ అని నాలుగు నాలుగు ముప్పై నాలుగు చెప్పింది నా జాయితే మ్రీతే అని కట్టలో చెప్పింది ఇలా ఉత్పత్తి లేదు అని చెప్పింది కదా పైన తెరిపినట్టుగా జీవుడు పుడతాడని మళ్ళీ చెప్పింది కణాదుల నుంచి కణాదుల్లా పుడతాడు అగ్ని నుంచి కణాదులు వచ్చినట్టు ఇలా పుడతాడని చెప్పింది అందులో శృతులు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉండడం చేత వీటన్నిటికీ ఏకవాక్యత ఏ రకంగా చెబుతారు ఏకవాక్యత ఏ రకంగా చెప్తారు ఇది అనుభవానికి యుక్తికి పొందడం ఎలా కుదురుతుంది అన్నాడు కుత ప్రతిజ్ఞానురోధాత్ ఏవా ఎందుకంటే ప్రతిజ్ఞానురోధం వలన అంటే ప్రతిజ్ఞ చేసింది అవరోధం కలుగుతుంది ఏదైతే ప్రతిజ్ఞ జీవుడు జీవుడు పుట్టాడు అని ఏది ప్రతిజ్ఞ చేస్తుంది అవరోధం శృతి శృతివాక్యాల చేత ఇలా ఏకస్మిన్ విదితే సర్వమిదం విదితం ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాసర్వస్ వస్తు బ్రహ్మ ప్రభవత్వే సతీ నోపరుజతే ఇప్పుడేమైంది ప్రతిజ్ఞావాక్యం ఎలా విరోధమైంది ఏం చెప్పింది శృతిలో చాంద్రజ్యంలో ఏకస్మిన్ విదితే సర్వమిదం విదితం సమస్త వస్తువుల యొక్క సముదాయం బ్రహ్మ నుండి పుడితేనే అప్పుడు ఏకస్మిన్ విదితే సర్వమిదం విదితం సమస్త వస్తువులు బ్రహ్మ నుండి పుడితేనే కదా ఒక కారణాన్ని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది అనేది ప్రతిజ్ఞకి భంగం ఉండదు ఒక దాని నుంచి ఒక కారణాన్ని తెలిస్తే సర్వమో తెలియబడుతుంది ఉంది కదా ఆ ప్రతిజ్ఞ సమస్త వస్తు సముదాయం బ్రహ్మ నుండి పుడితేనే అవుతుంది అప్పుడు ఆ ప్రతిజ్ఞ భంగం ఉండదు అంటే కారణం నుంచి కార్యం పుట్టాలి కదా అందువల్ల మాకు ఈ రకమైన సంశయం వచ్చింది తత్వాంతరత్వేతు జీవస్య ప్రతిజ్ఞేయం ఉపరుజ్జేత ఒకవేళ బ్రహ్మము కంటా జీవుడు మరొక తత్వం ఇయ్యాడు అనుకోండి అయితే ఈ ప్రతిజ్ఞ కూడా భంగం అయిపోతుంది జీవుడు పుట్టాడు ఒకదాన్ని తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందంటే ఆ సమస్త సముదాయం ఆ సమస్త వస్తు సముదాయము బ్రహ్మ నుండే పుట్టాలి ఏంటి అన్ని పుట్టే కానీ బ్రహ్మ నుండి జీవుడు మాత్రం పుట్టలేదు జీవుడు ఇంకొక తత్వం అయితే ఆ ప్రతిజ్ఞ భంగం అవుతుంది అన్నీ ఎలా తెలుస్తే అప్పుడు జీవుడు ఆగిపోయాడు కదా వాడి గురించి తెలియదు కదా అన్నీ అనే సర్వనామం కుదరదు అందువల్ల వేదాంత సంప్రదాయం తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఏం చెప్తారంటే అంటే పూర్వపక్షం అన్ని ఇస్తున్నది పూర్వపక్ష చెప్తున్నమాట మా వేదాంత సంప్రదాయం మాకు తెలుసు వాళ్ళు ఏం కొంతమంది చెప్తున్నారంటే ఈ శృతులన్నిటికీ ఒకే అభిప్రాయం ఉంది జీవుడు పుట్టడు జీవుడు జీవరూపంతో ఇక్కడ లోపలికి ప్రవేశించింది అనుప్రవిశ్య లోపలికి ప్రవేశించింది అనే వాక్యాలు ఏకవాక్యత లేదు కదా అందులో పుట్టడు అని చెప్తున్నారు కానీ సంస్థ శృతి చెప్పింది కదా ఒకలా చెప్పింది ఇక్కడొకలా చెప్తుంది అసలు జీవుడు పుడుతున్నాడా లేదా అందులో నచ అవికృత పరమాత్మేవా జీవైతి శఖ్యతే విజ్ఞాతం లక్షణ భేదాద్ అందువల్ల ఏ వికారము చెందని పరమాత్మయే ఈ జీవుడు అని తెలుసుకోవడం సఖ్యం కాదు ఎందుకంటే ఆ రెండిటికీ లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి బ్రహ్మ యొక్క లక్షణమే వేరు జీవుడి యొక్క లక్షణం వేరు నువ్వు ఏ వికారాలు చెందని పరమాత్మ ఆ పరమాత్మయే ఈ జీవుడు అని చెప్పనుకోండి ఏదో తత్వమశీల వాక్యాలు చెప్పి ఏ వికారాలు చెందిన బ్రహ్మము ఏదైతుందో ఆ బ్రహ్మమే ఈ జీవుడు అని చెప్తే అలా తెలుసుకోవడం సత్యం కాదు అంటే జీవుడు ఏదైతుందో ఆ జీవుడికి బ్రహ్మకి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ జీవుడు కదా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ జీవ అని అన్నాం కదా లక్షణాలు వేరు అని అడుగుతున్నాడు అపహతపాత్మత్వాది ధర్మకోహి పరమాత్మ పరమాత్మ అంటే ఏమంటారు మీరు అపహత పాప పాపత్వాది ధర్మకోహి పరమాత్మ అంటే అపహత పాపత్వాది ధర్మాలు కలవాడు కదా అంటే పాప పాపత్వాది అంటే పాపము పుణ్యము ఇత్యాది ఇవన్నీ తొలగినవాడు లేనివాడు బ్రహ్మ అని శృతి చెప్తున్నాయి తద్విపరీతోహి జీవ జీవుడికి పాపాలు లేకుండా ఉంటుందా పుణ్యం లేకుండా ఉంటుందా ధర్మాధర్మాలు లేకుండా ఉంటాయా దానికి విపరీతం జీవుడు దానికి విపరీతం విభాగాత్ అవసిద్ధి ఇటువంటి విభాగాన్ని బట్టి కూడా జీవుకుడికి వికారత్వం సిద్ధిస్తుంది అపహత అది దో అది ఏదైతే ఉందో అది పరమాత్మ జీవుడు దానికి విరుద్ధం ఇలాంటి విభాగాన్ని బట్టి కూడా జీవుడికి వికారత్వం కుదురుతుంది హి యాకాశాది ప్రవిభక్త సర్వో వికారస ఆకాశాదేహి ఉత్పత్తి సమధిగత వేరువేరుగా కనబడే ఆకాశాదులు కదా గట్టలో గట్టలు ఉన్న ఆకాశం మటల్లో ఉన్న ఆకాశం ఇలాగా ఆకాశాదులు వేరువేరుగా కనిపడే ఆకాశాదులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ వికారాలి ఏది సారీ సరే వేరువేరుగా కనిపించిన ఆకాశాదులు సారీ వేరువేరుగా కనిపించే ఆకాశాదులు అంటే ఆకాశము అలాగే వాయువు అగ్ని జలము పృథివి ఇలా వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా ఇలా వేరువేరుగా కనిపించే ఆకాశాదులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ వికారాలి కదా కాదా అన్ని కార్యాలే కదా అన్ని కార్యాలే తస్యచ ఆకాశాదే ఉత్పత్తి సమాధిగత అలాంటి ఆకాశాదులకి ఉత్పత్తి ఉందని చెప్పింది ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయువు అలాగా అన్ని పుట్టాయి అని చెప్పింది ఈ పుట్టిన కూడా ఆ వికారాలు వేరువేరుగా ఉన్నాయి ఒక తత్వానికి ఇంకో తత్వం సంబంధం లేకుండా ఉన్నాయి జీవాత్మా పుణ్య అపుణ్యకర్మ సుఖ యుగ పుణ్యాపుణ్యకర్మలు గల జీవాత్మ కూడా సుఖదుఖాదులతో కూడుకుని ఉన్నాడు కదా ఆ పుణ్యాపుణ్యాలతో కూడుకున్న జీవాత్మ కూడా సుఖదుఖాదులతో కూడుకుని ఉన్నాడు కదా ప్రతి శరీరం ప్రవిభక్తయితే ప్రతి శరీరంలోనే వేరువేరుగా విభక్తుడై ఉన్నాడు ప్రతి శరీరం విన్నహ కదా ఒక్కొక్క శరీరంలో వేరువేరుగా ఉన్నాడు తస్యాపి ప్రపంచోత్పత్తి అవసర ఉత్పత్తి భవితం అర్హత అందుచేత ఈ జీవాత్మ కూడా ప్రపో ప్రపంచోత్పత్తి సమయంలో పుట్టి తీరాలి ప్రపంచోత్పత్తి సమయంలో ఈ జీవాత్మ కూడా పుట్టి తీరాలి అంటున్నాడు అప్పచ మరొక విషయం ఏమిటంటే యథాగ్నేుద్రా విస్ఫులింగా

ఆత్మానం ఆత్మానం పృథక్ దృష్టి సృష్టిం శాస్తి ఏం చెప్పింది ఇంకో విషయం మేము చెప్తున్నాం ఏంటంటే యథాగ్నే క్షుత్ర విస్ఫులింగా ఉచ్చరంతేవం ఆత్మన సర్వే ప్రాణా అని ప్రధాన్యం రెండు ఒకటి ఇరవైలో అగ్ని నుండి చిన్న చిన్న నిప్పురవ్వలు ఏవైతున్నాయో అగ్ని నుండి చిన్న చిన్న నిప్పురవ్వలు బయలుదేరినట్లు ఈ ఆత్మ నుండి సమస్త ప్రాణాలు బయలుదేరిన్నాయి సమస్త ప్రాణాలు బయలుదేరాయి ఆత్మ నుండి అని ప్రాణాదులైన భోగ్యవస్తువుల సృష్టిని పుట్టడం అనే దాన్ని బోధించింది సృష్టి బోధించింది అలా బోధించి సర్వమేవ ఆత్మ విచ్చరంతి అన్ని ఆత్మలు కూడా బయలుదేరుతున్నాయి సర్వమేవ ఆత్మను విచ్ఛరంతి అన్ని ఆత్మలు బయలుదేరుతున్నాయి ఏం చెప్పింది ఆ శృతులని ఇలా చెప్పింది అగ్ని నుండి చిన్న చిన్న నిప్పురవలు బయలుదేరినట్లు ఈ ఆత్మ నుండి సమస్త ప్రాణులు బయలుదేరుతున్నాయి అని చెప్పి ప్రాణాదులైన ఆ భోగ్య వస్తువులు సృష్టిని పుట్టట పుట్టడం అనేది ప్రాణాదులైన ఆ భోగ్య వస్తువులు ఏ ఆ భోగ్య వస్తువులు సృష్టిని పుట్టడం అనే దాన్ని బోధించాయి అలా బోధించి అన్ని ఆత్మలు కూడా అని చెప్పింది అన్ని ఆత్మలు కూడా బయలుదేరుతున్నాయి అని శృతి భోక్త భోక్తృడాం భోక్తులైన జీవాత్మల్ని వేరుగా సృష్టిని చూపుతున్నాయి ఆ భో భోక్తులైన జీవాత్మలను వేరుగా సృష్టిని చూపిస్తున్నాయి అంటే పుట్టాయని చెప్తున్నాయి కదా చెప్పి చెప్తున్నాయి ఆ రకంగానే ముండకంలో యథా సుదీప్తాతృవకాది విస్ఫులింగా సహస్రస ప్రభవంతే తే స్వరూపా ఓ సౌమ్యుడా బాగా మండుతున్న అగ్ని నుండి దాని సమానమైన రూపం గల నిప్పురవ్వలు వేలకొలది అని చెప్పాడు చెప్తూ ఏమన్నాడు తదా తథాక్షరద్విధా సౌమ్య భావా ప్రజాయంతే త్రైవాపయంతి ఇది ఉత్పత్తి ప్రళయం అది ఏం చెప్పింది సౌమ్య బాగా మండుతున్న అగ్ని నుండి దానికి సమానమైన ఆ రూపంతో అగ్నికి సమానమైన రూపం అంటే అది ఏ రకంగా ప్రకాశము ఇది అది ప్రకాశం అది ఎలా కాలుస్తుంది ఇది ఎలా కాలుస్తుంది కదా సమానమైన రూపం గల నిప్పురవ్వలు అగ్ని నుండి వేల కొలది ఏ రకంగా పుడుతున్నాయో తథ ఆ రకంగానే అక్షరా ద్వివిధ సౌమ్యభావా అక్షరము నుండి అంటే ఆ బ్రహ్మము నుండి పదార్థములు పుడుతున్నాయి రానా రకాలుగా అని చెప్తే ప్రజాయంతే చైవాపయంతి అపయంతి అంటే దానిలోనే లయమవుతున్నాయి అని చెప్పి అన్నీ కూడా అక్షరం అనే పరబ్రహ్మం నుండి సర్వ పదార్థాలు పుడుతున్నాయి దానిలోనే లీనమవుతున్నాయి ఇత్తచ్ఛ ఈ రకంగా జీవాత్మానం జీవాత్మల యొక్క ఉత్పత్తి ప్రళయ ఉచతే జీవాత్మల యొక్క ఉత్పత్తి వాటి నాశనము రెండు చెప్తున్నాయి స్వరూపవచ ఎందుకంటే రెండిటికి సమానమైన రూపమనే వచనాన్ని చెప్పాయి కదా కదా అగ్ని అనే సమానమైన రూపంతో ఆ నిప్పు రవ్వాలని చెబుతూ ఈ రకంగా చెప్పింది జీవుడికి ఏం చెప్పింది ఉత్పత్తి ప్రళయాన్ని చెప్పింది ఏ ఆ అక్షర ద్వివిధ సౌమ్యభావ ప్రజాయంతే చైవ అపియంతి దాని నుంచి పుట్టి మళ్ళీ నాశనం అయిపోతాయి అని ఉత్పత్తి ప్రళయాన్ని చెప్పాయి జీవాత్మనోహి పరమాత్మన స రూపాభవంతి చైతన్య యోగా ఎందువలంటే చైతన్యం ఉండడం చేతనే జీవాత్మలు పరమాత్మకి స రూపాలు అవుతాయి కదా ఇద్దరికి ఏంటి స్వ స్వరూపాలు స అంటే రూపాలతో కూడుకున్నవి ఏంటి ఒకే రూపాలతో కూడుకున్నవి రెండింటికి చైతన్యం ఉంది చైతన్యం ఉండడం చేత జీవాత్మ పరమాత్మ రెండిటికీ స్వరూపాలతో కుదురుతుంది నచ క్వచిత్ అశ్రవణమన్యత్ర శ్రుతం వారయత అర్హతి చోట ఉత్పత్తి వినబడకపోవడం మరొక చోట వినబడవడం ఇది అర్థం లేనమాట దాన్ని ఎవడే నివారించలేదు కదా ఒక జీవేమో ఉత్పత్తి వినబడటం లేదు మరొక చోటేమో వినపడుతున్న దాన్ని నివారించజ ఒక దాంట్లో చెప్పట్లేదు ఉత్పత్తి కానీ ఇంకో దాంట్లో వినపడుతుంది కదా దాన్ని నువ్వు నివారించగలవా ఎందువల్ల శృతి ఒకదాంట్లో ఉత్పత్తి వినిపించట్లేదు ఇంకో దాంట్లో వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది దాన్ని నువ్వు నివారించగలవా వారయితం అర్హతి నచ వారయుతం అర్హతి నువ్వు నివారించడానికి కుదరదు కదా ఆ ఉత్పత్తి శృతులు అని